అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అది ఉపవాసం గురించి మరియు రంజాన్ గురించి మరియు ఇంకొన్ని విషయాల గురించి చెప్తూ ఉన్నారు. మనిషి యొక్క ప్రతి సత్కార్యం, ప్రతి మంచి పనికి కూడా 10 రెట్ల నుంచి 700 రెట్ల వరకు పుణ్యం ఇవ్వబడుతుంది. ప్రతి మంచి పనికి కూడా అదేవిధంగా, అంటే ఒక సత్కార్యం చేస్తే 10 నుండి 700 రెట్ల వరకు పుణ్యం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అల్లాహ్ సుబ్హానతాలా ఇంకేం చెప్పారు అంటే, ఉపవాసం కేవలం నా కోసమే, అంటే అల్లాహ్ కోసమే అని చెప్పడం జరిగింది. మరి అందుకోసం నేను స్వయంగా దాని యొక్క ప్రతిఫలం నేనే ఇస్తాను అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. నా కోసం అతడు అంటే దాసుడు ఉపవాసం ఉన్నాడు, అన్నపానీయాలకు మరియు మనోకాంక్షలకు దూరంగా ఉన్నాడు, త్యజించాడు. అదేవిధంగా ఉపవాసానికి 2 సంతోష సమయాలు ఉన్నాయి. ఒకటి ఉపవాసం విరమించేటప్పుడు, మరొకటి అల్లాహ్ సుబ్హానహు తాలాను కలిసినప్పుడు. అదేవిధంగా ఉపవాసుకుని నోటి నుంచి ఒక వాసన వస్తూ ఉంటుంది. ఉపవాసుకుని నోటి వాసన అల్లాహ్ సుబ్హానహు తాలాకు కస్తూరి సువాసన కంటే కూడా చాలా ఇష్టమైనది. అదేవిధంగా ఉపవాసం ఒక డాలు వంటిది, దాని ద్వారా సైతాను నుండి సురక్షితంగా ఉంటాడు, నరకాగ్ని నుండి తప్పించుకుంటాడు ఉపవాసం వల్ల. మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అశ్లీల పదాలకు దూరంగా ఉండండి, అశ్లీల పదాలు పలకకండి, నీచ ప్రేలాపనలకు గురికాకండి. అతనికి ఎవరైనా చెడుగా మాట్లాడితే, అతనితో ఎవరైనా చెడుగా మాట్లాడినా, తిట్టినా, కయ్యానికి కాలు దువ్వినా ఇతను తిరిగి తిట్టకూడదు, మరియు వివాదానికి దిగకూడదు. వాళ్ళతో చెప్పేయాలి, ఎవరైనా ఎటువంటి పనులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తితో చేస్తే ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి వారితో చెప్పేయాలి, ఏమని నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి చెప్పేయాలి. ఈ విధంగా ఇటువంటి విషయాలు చెప్పాలి అని, ఇటువంటి ప్రత్యేకతలు ఈ యొక్క ఉపవాసానికి, ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క విషయాలు చెప్పారు అని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు.